Hi friends, welcome to NANI Tech videos. Friends, today's video lo nenu mana short route test gurinchi cheppabothunnanu. Kontha mandiki doubt undi short route test lo mana subscribers lo mana Koya Pavan ane 20 brother mari request chesaru brother short route test gurinchi koncham difficulty level cheppamani. Actually ga difficulty level anedi question exams lo aithe adagadu. ఎక్కువ డిఫికల్టీ అడగడు కానీ మనం ప్రాక్టీస్ ఎక్కువ డిఫికల్టీ ప్రాక్టీస్ చేయాలి ఈ యొక్క నేను చెప్పబోయే ప్రెజెంట్ ఈ క్వశ్చన్ ఇప్పుడు ఈ చెప్తున్నా కదా ఈ షార్ట్ రూట్ టెస్ట్ ఇది రీసెంట్ గా జరిగినటువంటి డిఎఫ్ సిసిఐఎల్ ఎగ్జామ్ 2022 ఏప్రిల్ 27వ తారీఖున జరిగినటువంటి ఎగ్జామ్ లో వచ్చినటువంటి క్వశ్చన్ అన్నమాట రీసెంట్గా ఈ సంవత్సరం డిఎఫ్సిసిఐలో అడిగినటువంటి క్వశ్చన్ అందుకని నేను రీసెంట్గా తీసుకొని చెప్తున్నాను ఓకేనా అది ఒకటి డిఫికల్టీ లెవెల్ అనేది ఇవ్వడు పెద్దగా నా అంటే మనకి టైం తక్కువ ఉండిద్ది ఎక్కువ క్వశ్చన్లు ఉంటాయి కాబట్టి మీడియం లెవెల్ ఇవ్వటానికి ట్రై చేస్తాడు అది ఒకటి గుర్తుంచుకోండి బ్రదర్స్ ఇంకా క్వశ్చన్ని అదే ఇంకా స్టార్ట్ చేసుకుందాం క్లాస్ని గమనించండి ఫస్ట్ క్వశ్చన్ Q నుంచి T కి అన్నాడు Q నుంచి ఇక్కడ T కి వెళ్ళాలి ఇక్కడ గేట్ అడ్డు ఉంది కాబట్టి ఇట్ నుంచి ఇలా వెళ్తాం కానీ ఇది షార్టెస్ట్ రూట్ ఈ మధ్యలో మనకి స్టేషన్ ఎక్కడ కనపడాల అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి ఒక స్టేషన్ గుండా వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ నేను ఇలా వెళ్తా ఓకేనా మీరు లెంత్ చెక్ చేసుకుంటే 2 2 2 మొత్తము 7 కిలోమీటర్లు వచ్చింది ఇది 1 కిలోమీటర్ అనుకుంటే ఇక్కడికి 2 కిలోమీటర్లు ఇక్కడికి 3 ఇక్కడికి 4 ఇక్కడికి 5 ఇక్కడికి 6 ఇక్కడికి 7 7 కిలోమీటర్లు వచ్చింది అయితే ఇంకొక రూట్ చెప్తాను చూడండి ఇంకొక రూట్ ఈ రూట్ గుండా వెళ్తే Q నుంచి T కి 1 2 3 4 5 6 7 ఇక్కడ కూడా సేమ్ గా రావటం జరిగింది ఇక్కడ కూడా 7 కిలోమీటర్లు వచ్చినాయి ఇప్పుడు ఇట్ట వెళ్ళి ఇట్ట వచ్చినా కానీ 7 కిలోమీటర్లు వచ్చినాయి కానీ ఇప్పుడు మనము 6 తీసుకోవాలా 4 తీసుకోవాలా అనేటువంటి కన్ఫ్యూజన్లో బిగ్ బిగ్ క్వశ్చన్ అన్నమాట మనకు అసలు అది చెప్పలేం ఇక్కడ ఏదైనా ఒక డయోగనల్ ఇప్పుడు ఏడు నుంచి ఇక్కడ కనుకోండి ఈ డయోగనల్ ఏర్పడుతుంది ఇది 4 8 దగ్గరగానే ఉన్నాయి ఓకేనా ఇలా డిసైడ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ డిసైడ్ చేయడానికి ఒక చిన్న ఫ్యాక్టర్ ఏంటంటే ఇట ఒక సైడ్ ఉన్నప్పుడు ఈ సైడ్కి దగ్గరలో ఏ స్టేషన్ ఉంది ఫస్ట్ లైన్లో మనకు 4 తగిలింది ఈ 6 అనేది సెకండ్ లైన్లో ఉంది ఓకేనా మీరు కర్వ్స్ కూడా చెక్ చేసినట్లయితే కర్వ్ గమనించండి ఇక్కడ క్యూ దగ్గర ఉన్నాడు కదా ఒక కర్వ్ వచ్చింది 2 3 4 ఇక్కడ ఒక కర్వ్ ఇక్కడ ఒక కర్వ్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మొత్తము 4 కర్వ్స్ రావటం జరిగింది ఇప్పుడు గమనిద్దాము ఇప్పుడు టీ మీదుగా గమనించినట్లయితే చూడండి ఇలా వెళ్తే ఇక్కడ ఒక కర్వ్ వచ్చింది ఇక్కడ ఒక కర్వ్ వచ్చింది ఇక్కడ ఒక కర్వ్ వచ్చింది ఇక్కడ ఒక కర్వ్ వచ్చింది కానీ ఇక్కడ 3 కర్వ్లే వచ్చినాయి మీరు గమనించినట్లయితే ఓకేనా కానీ ఇక్కడ మనకి ఆ యొక్క షిఫ్ట్లో ఆన్సర్ అయితే 4 ఇవ్వటం జరిగింది షిఫ్ట్లో ఆన్సర్ వచ్చేసరికి 4 ఇచ్చాడు ఎందుకని ఇక్కడ లెంత్ ఈక్వల్ అయినప్పుడు ఈ ఫస్ట్ దాంట్లో తీసుకున్నాడు ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఉంటే ఫస్ట్ లైన్లో ఈ యొక్క 4ని తీసుకోవటం జరిగింది సెకండ్ లైన్లో వస్తున్నటువంటి దీన్ని తీసుకోవాలి లెంత్ ఈక్వల్ అయినప్పుడు లెంత్ అనేది రెండింటిలో L1 L2 ఈక్వల్ అయినప్పుడు ఫస్ట్ లైన్ తీసుకోవటం జరిగిందనమాట ఓకేనా ఇది నాకు అర్థమైంది ఇంకా ఇంతకు మించి మనం చెప్పుకోవటానికి ఏం లేదు సెకండ్ క్వశ్చన్ చూద్దాము ఈ టు బి ఈ నుంచి బీకి ఇక్కడ ఓకేనా ఇప్పుడు చూడండి ఈ నుంచి బీకి బయలుదేరి వచ్చేస్తాం అంటే దీనికి ఈబీకి 3 అన్నమాట నెక్స్ట్ ఎస్డబ్ల్యూ ఎస్ నుంచి డబ్ల్యూ డైరెక్ట్గా కొంచెం చూడండి ఇంకా ఇబ్బంది లేదు సి టు ఎస్ స్ట్రైట్గా ఉంది చూడండి 3 C2S 3 ఇక్కడ 1 ఇక్కడ 3 ఇక్కడ 4 ఓకే
నెక్స్ట్ క్వశ్చన్ కేఓ, కే ఇక్కడ ఉంది, ఇక్కడ ఓ ఉంది. మీరు ఇలా ఫోర్ మీదగా రావాల్సిందే, కంపల్సరీగా ఫోర్ మీదగా ఇలా వచ్చి రావాల్సిందే. కేఓకి ఫోర్ వచ్చింది. ఇంకోటి మీరు గమనించండి, మనము క్యాలిక్యులేషన్ ఈ యొక్క ప్రాబ్లంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక టేబుల్ ఉంది కదా, ఈ యొక్క కార్నర్స్ గుర్తుంచుకోవాలి ఎగ్జాక్ట్గా. ఇక్కడ ఏ, ఇక్కడ హెచ్, ఇక్కడ ఎన్, ఇక్కడ యు, ఇవి మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఏఎన్, ఓకేనా, ఏఎన్ హెచ్యు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మిడిల్, మిడిల్ అనేది ఉండిద్ది. ఇక్కడ మీరు గమనించినట్లయితే డిఈ అనేటువంటిది మిడిల్, ఇక్కడ ఆర్క్యూ అనేటువంటిది మిడిల్, ఇక్కడ ఎక్స్ అనేది మిడిల్, ఇక్కడ కే అనేది మిడిల్. ఓకేనా? మీరు గమనించినట్లయితే ఇది ఇక్కడ ఎమ్ము, ఇక్కడ ఎమ్ము, ఇక్కడ ఎల్లో, ఇక్కడ కే. ఇక్కడ ప్రింట్ తప్పడింది. ఓకేనా? అయితే ఇప్పుడు మీరు గమనించండి, ఈ యొక్క నేను చెప్దాం అనుకుంది, ఇక్కడ మూలలు మీరు ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు మీ మైండ్ స్పీడ్గా వర్క్ అయ్యిద్ది. ఓకే? ఇక్కడ కే, ఇక్కడ ఎక్స్, ఇక్కడ కే, ఇక్కడ ఎల్లో, ఎమ్. ఓకేనా? ఇవి మీరు గుర్తుంచుకోండి, కార్నర్స్ ప్లస్ సెంటర్స్, అప్పుడు మీరు ఈజీగా ఒక 30 సెకండ్స్ అన్నా తగ్గే ఛాన్స్ ఉండిద్ది. నెక్స్ట్ ఆరో క్వశ్చన్, ఎక్స్ టు సి, ఎక్స్ నుంచి సికి. మీరు గమనిస్తే ఇటు రూట్ లేదు, ఇటు రూట్ లేదు, ఇటు వెళ్ళి ఇటు వెళ్దామంటే రెండు రూట్లు వచ్చినాయి. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, వేరే రూట్ దేవుడు ఆడుకోవాలి, ఇలా వెళ్ళిపోవచ్చు. ఓకేనా? షార్టెస్ట్ రూట్ హెచ్ఈ, దీనికి 9. ఇప్పుడు హెచ్ఈకి గమనించినట్లయితే ఈ ఇక్కడ ఉంది, హెచ్ ఇక్కడ ఉంది, ఇలా మనకి కర్వు ఎన్ని వచ్చినా అన్నది కాదు, కర్వులే ఎక్కువ వచ్చినా దానికి లైన్కి దగ్గరలో 10 ఉంది. మీరు ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వస్తే లెంత్ పెరిగిపోయింది. ఒకవేళ లెంత్ ఈక్వల్ అయినా కానీ ఇక్కడ 10 అనేది దగ్గరగా ఉంది కాబట్టి 10 టిక్ చేయాలి. ఓకేనా? ఇక్కడ 10కి ఇక్కడ 7కి లెంత్ 1 ఈక్వల్ టు లెంత్ 2 ఈక్వల్ అయితే అప్పుడు మీరు 10 అనేది ఆన్సర్ అయ్యిద్ది, 7 అనేది రాంగ్ ఆన్సర్ అయ్యిద్ది. ఓకేనా? ఈ యొక్క ఫార్ములాని కూడా మీరు మైండ్లో గుర్తుంచుకోండి, ఇప్పుడే మనం చేసాము దాని గురించి. ఇంకా నెక్స్ట్ హెచ్ఈ, హెచ్ఈ కూడా చేసేసాం, 10 అయిపోయింది. బి టు ఎఫ్, బి నుంచి ఎఫ్కి, చాలా సింపుల్. ఓకేనా? ఇది ఉత్తరాడు, 3 వచ్చేసింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే 3 అనేటువంటి స్టేషన్ 3, 4 ఇటు దాకా రావటం జరిగింది. నెక్స్ట్ కే టు ఎమ్, కే నుంచి ఎమ్కి, కే అనేది ఇక్కడ. ఓకేనా? ఈ ప్లేసు కే, ఎమ్ అనేది ఇక్కడ. ఇప్పుడు చూద్దాము, ఇక్కడ కే ఇటు రావటానికి లేదు, ఇటు రావటానికి లేదు, ఖచ్చితంగా ఇటు వెళ్ళాలి. ఇక్కడ టర్న్ తీసుకొని, ఇక్కడ టర్న్ తీసుకొని ఇలా రావాల్సింది. అంటే 4 అనేది రైట్ ఆన్సర్, కే టు ఎమ్కి 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ సి ఎల్, ఎల్ టు కే, ఎల్ అనేది ఇక్కడ, క్యూ అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇటు వచ్చి వెళ్దామంటే 8కి వచ్చి ఇట్టేస్తే డిస్టెన్స్ ఎక్కువైద్ది. చూద్దాము, 1, 2, 3 టర్నింగులు తీసుకున్నాడు, టర్న్స్ 3 తీసుకున్నాడు. ఓకేనా? ఇది ఎల్ కదా, 1, 2, 3, 4, 5, 6 లెంత్ వచ్చేసరికి 6, టర్న్లు వచ్చేసరికి 3. ఇప్పుడు ఇంకో రూట్ చెప్తాను చూడండి, ఇలా 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ కూడా ఇది టర్న్స్, ఇక్కడ ఎల్ టూ వచ్చేసరికి 6 వచ్చింది, టర్న్స్ వచ్చేసరికి చూడండి 1, 2, 3, 4, 5 ఇక్కడ టర్న్స్ వచ్చేసరికి 5 వచ్చింది. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే అప్పుడు రైట్ ఆన్సర్ ఏమైద్ది, ఇది అయిద్ది. లెంత్ అనేది ఈక్వల్గా ఉంది, టర్న్స్ తక్కువగా ఉంది, లెస్ 3 ఉంది, అందుకని 8 అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. ఈ విధంగా వెళ్ళిపోతాం. ఓకేనా? 8 అనేది రైట్ ఆన్సర్. మీకు ఇంకా ఇవన్నీ చెప్పట్లేదు, ఇంకా ఉన్నాయి, ఎందుకంటే ఇదొక్కటి కొంచెం డిఫికల్ట్గా ఉంది, ఇచ్చినటువంటి వాటిలో ఇదొక్కటే డిఫికల్ట్ అనిపించింది. మిగిలినవి ఇప్పుడు చాలా సింపుల్గా ఉంటాయి, నేను ప్రతి ఒక్కటి మీరు ఈజీగా చేసేస్తారు. ఒక 2 చెప్పి నేను వీడియోని కంప్లీట్ చేస్తాను, మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా మీ ఓన్గా ఎక్స్ టు ఎస్ అన్నాడు, ఇది ఎక్స్ టు ఎస్, ఇక్కడ ఛాన్స్ ఉంది చూడండి, ఇలాగా అంటే 9, ఎస్ నుంచి డి అన్నాడు, ఎస్ నుంచి డి అంటే ఇలా డైరెక్ట్ 4,
ఫోర్ వచ్చింది. ఎఫ్ టు హెచ్ అన్నాడు. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇలా వచ్చి, ఇది కూడా కాదు, చూడండి ఒకసారి, ఎఫ్ టు హెచ్ అన్నాడు, ఈ విధంగా 10 అయింది. ఈ టు క్యూ అన్నాడు, డైరెక్ట్ 5. చూసారా ఎంత ఈజీగా ఉంటున్నాయో. ఏ టు ఈ, ఇక్కడ ఏ ఇటు వెళ్ళలేదు, ఇటు వెళ్ళలేదు కాబట్టి ఏ టు ఈ వెళ్ళాలి కాబట్టి డైరెక్ట్గా ఇలా 8వది హెచ్ టు ఎమ్. హెచ్ నుంచి ఎంకి గమనించినట్లయితే మీరు ఇలా వచ్చేసి ఒకటి మీదుగా, ఓకేనా, హెచ్ టు ఎమ్ ఒకటి వచ్చేసరికి జే టు వై, జే నుంచి వైకి ఇది డైరెక్ట్గా ఉంది. చూసారా మీకు ఎన్ని డైరెక్ట్గా ఉంటున్నాయో. నేను అందుకే మీరు డిఫికల్టీ లెవెల్ ప్రాక్టీస్ చేయాలి, ఎగ్జామ్లో డిఫికల్టీ లెవెల్ వచ్చినప్పుడు మనకు ఉపయోగపడుద్ది. మీడియంగా వస్తే మనము చాలా ఈజీగా చేయడానికి ఉండిద్ది అనమాట. చూడండి ఈ విధంగా ఇక్కడ 7 వచ్చేసిద్ది పీ టు ఈకి. ఏ టు డబ్ల్యూ కూడా చూద్దాం, చూడండి ఏ టు డబ్ల్యూ ఇలా 8. ఇంకా ఎస్ టు వి అన్నాడు కదా. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఎస్ టు వికి ఖచ్చితంగా ఇది ఒక్కటే షార్టెస్ట్ రూట్ అయ్యిద్ది. ఇదంతా వచ్చి వెళ్ళటం, 7 అనేది ఎస్కి దగ్గరలో ఉన్నా కానీ ఇటు బ్యాక్ రావాలి, మళ్ళీ రివర్స్ రావాలి, వచ్చిన రూట్లోనే రావాల్సి వచ్చింది, అది తప్పన్నమాట. ఇలా ఇది ఒక్కటే షార్టెస్ట్ రూటు దీనికి, ఎస్ టు వికి, ఓకేనా. ఈ విధంగా జరిగిద్ది అనమాట. నేను ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేశాను కాబట్టి మీకు ఇంత టైం పట్టింది. మీరు గమనించినట్లయితే ఈ రెండవ దాంట్లో చాలా మీకు ఒక టూ మినిట్స్లో కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అదన్నమాట ఈజీగా నేస్తాడు, ఓకేనా, ఒక 20 క్వశ్చన్లు ఈజీగా నేస్తాడు, మోడరేట్లో ఇంకొక 15 ఉంటాయి, ఒక 5 క్వశ్చన్స్ కొంచెం డిఫికల్టీ లెవెల్లో ఉండొచ్చు, ఓకేనా. కాబట్టి ఈ డిఫికల్టీ లెవెల్లో మనం తప్పు చేసినా కానీ ఒక 35 కంపల్సరీగా రైట్ అయ్యేటువంటి ఛాన్సెస్ మీరు పెట్టుకోండి షార్టెస్ట్ రూట్లో, ఓకేనా. నేను ఒకసారి ఇప్పుడు రూల్స్ చెప్తాను, మీకు రూల్స్ తెలియకపోతే చాలామంది పిల్లలకు ఉపయోగపడుద్ది. ఆల్రెడీ నేను చెప్పాను, ఫస్ట్ లెంత్లు చెక్ చేసుకోవాలి, రెండు స్టేషన్లు, అసలు చెప్తానండి రూల్స్, వీటిని బార్కెట్స్ అంటారు. ఈ ఏ అనే దానికి ఇక్కడ బార్కెట్స్ ఉండటం వల్ల, సర్కిల్స్ ఉండటం వల్ల ట్రైను ఏలోకి వెళ్ళలేదు, ఏ నుంచి బీలోకి కూడా రాలేదు, బీ నుండి ఏలోకి వెళ్ళలేదు, బీ నుండి ఏలోకి రాలేదు, అలాగే ఏ నుంచి జెడ్లోకి వెళ్ళలేదు, జెడ్ నుంచి ఏలోకి వెళ్ళలేదు. అంటే ఏ అనేటువంటి స్టేషన్కి కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఎటువంటి ట్రైన్ కూడా ఏ అనేటువంటి స్టేషన్లోకి వెళ్ళదు. అదొకటి. మనకి 1 to 10 ఉంటాయి స్టేషన్స్, ఈ బార్కెట్స్ అంటే సర్కిల్స్ లాగా మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ యొక్క గేట్లు లేదా బార్కెట్స్ అంటారు. ఇవి ఎన్నైనా ఉండొచ్చు, చెప్పలేం నెంబర్ ఆఫ్, ఎన్నైనా ఉండొచ్చు. ఇది ఒకటి రూల్. మనకి ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆల్ఫాబేట్ లెటర్స్, ఓకేనా, ఏ టు జెడ్ అనే నెంబర్స్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి, అదొకటి. 3. 4వది, మనము ఇప్పుడు ఏ నుంచి టీకి అన్నాడు అనుకోండి, సపోజ్ సరే వై నుంచి టీకి అన్నప్పుడు కేవలం ఒక స్టేషన్ గుండా మాత్రమే వెళ్ళాలి, కేవలం ఒక స్టేషన్ గుండా మాత్రమే, అది ఏదైనా కానీ, ఓకేనా, ఏదైనా కానీ ఒక స్టేషన్ గుండా మాత్రమే వెళ్ళాలి, రెండు స్టేషన్ల గుండా. ఇప్పుడు వెళ్తున్నాము ఇలా వై నుంచి ఇలా వచ్చి ఇలా వెళ్ళకూడదు, ఇక్కడ 9 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, అలా రాకూడదు, అది తప్పన్నమాట. ఎలా రావాలంటే వై నుంచి టీకి ఇక్కడ అసలు రూటే లేదు, సింగిల్ రూట్ అనేది లేదు. అప్పుడు క్వశ్చన్ అడగడు, ఇక్కడ వై నుంచి టీకి సింగిల్ రూట్ అనేది లేదు, అసలు అన్నీ డబల్ వస్తున్నాయి, ఓకేనా. ఇక్కడ ఇటు నుంచి వెళ్తే ఒకటి తగులుతుంది, ఇటు నుంచి వెళ్తే 9, ఇటు నుంచి వెళ్తే 3, అలా 2 లేదా 3 తగులుతున్నాయి. అప్పుడు అసలు క్వశ్చనే అడగడు, వై నుంచి టీకి అనేటువంటి క్వశ్చనే అడగడు అనమాట. అడిగితే మీకు మార్క్స్ కలుస్తాయి. ఇంకా నెక్స్ట్ రూల్ ఏంటంటే, ఒక స్టేషన్ నుంచే వెళ్ళాలి, రెండు స్టేషన్ నుంచి వెళ్ళకూడదు. ఇది స్టేషన్స్కి వచ్చేసరికి. ఇంకొక రూల్ ఏంటంటే డయాగోనల్ రూల్ అంటాము. ఇలా కే టు ఓ అన్నాం కదా, ఇప్పుడు కే టు ఓ అన్నాం, ఇది డయాగోనల్ అవుతుంది. ఈ డయాగోనల్కి దగ్గరలో ఏముంది, ఓకేనా, ఎస్ టు వై టు ఎస్ అన్నాం, దీనికి డయాగోనల్ ఏముంది, ఒకటి ఉందన్నమాట.
ఈ ఒకటి అనేది మ్యాక్సిమం రైట్ ఆన్సర్ అయ్యిద్ది, మ్యాక్సిమం ఓకేనా, మ్యాక్సిమం రైట్ ఆన్సర్ అయ్యిద్ది. మీకు రెండు స్టేషన్లు రైట్ ఆన్సర్లు అవుతున్నప్పుడు ఈ డయాగోనల్ని చెక్ చేయాలి, ఈ డయాగోనల్కి ఏది దగ్గరగా ఉందనేది, అది కూడా ఒక చెకింగ్ అన్నమాట. రెండు స్టేషన్స్ మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగినప్పుడు మనకి ఒక స్టేషను రెండవ స్టేషను ఈక్వల్ అవుతుంది అనుకో, లెంత్లు అనేవి ఈక్వల్ అయితే తర్వాత మనము L1 L2 ఈక్వల్ అయితే టర్న్స్ అంటే మలుపులు అంటాము, మలుపులు ట్రైను రూటు స్టేషన్కి ఇంకొక స్టేషన్కి ఎన్ని మలుపులు ఉన్నాయి. ఫస్ట్ లెంత్ ఈక్వల్ అయితే టర్నింగులు చెక్ చేసుకుంటాం, టర్నింగులు కూడా ఈక్వల్ అయితే D1 D2 అంటాం. D1 D2 అంటే డయాగోనల్స్ చెక్ చేస్తాం రెండింటికి, ఆ డయాగోనల్కి ఏది దగ్గరగా ఉందో ఆ స్టేషన్ మనం టిక్ చేయాల్సింది. అప్పుడు కూడా మనకు అర్థం కాలేదనుకో ఓకేనా, అంటే ఇప్పుడు ఎలా అంటే ఇందాక చెప్పా కదా దీనికి దీనికి డయాగోనల్ ఉండదు, డయాగోనల్ లేనప్పుడు మనం ఏం చేసాం, మనకి ఈ యొక్క ఫస్ట్ లైన్ని బేసిక్ లైన్గా తీసుకున్నాం, అదే తర్వాత ఈ ఫస్ట్ లైన్ లేకపోతే సెకండ్ లైన్ బేస్ లైన్ అయ్యిద్ది, ఈ మూడు వరకు కూడా లేకపోతే ఈ మూడు అనేది బేస్ లైన్ అయ్యిద్ది. ఆ విధంగా బేస్ లైన్ని మనము చేయాల్సి ఉండేది, ఫస్ట్ లెంత్ ఈక్వల్, తర్వాత టర్నింగ్లు, తర్వాత డయాగోనల్, ఆ తర్వాత బేస్ లైన్. ఈ నాలుగు రూల్స్ కూడా మీరు మైండ్లో పెట్టుకోండి, మీకు ఈజీగా అయిపోతే అసలు ఇంత దూరం కూడా మీరు చేయాల్సినటువంటి పని ఉండదు ఓకేనా, చాలా ఈజీగా అనేస్తాడు, డోంట్ వరీ. ముఖ్యంగా మన బ్రదర్స్ ఎవరైతే స్టేషన్ మాస్టర్కి రాస్తున్నారో వాళ్ళెవరు కూడా భయపడొద్దు ఓకేనా, జాగ్రత్తగా రాయండి, మీరు ఈజీగా పాస్ అయిపోతారు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఉంటాను ఫ్రెండ్స్, మరి బాయ్.